ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఈ విధంగా ఆపదల్లో రక్షించేటటువంటి వాడు సంపదల్లో నిగ్రహంతో మనం ఉండేట్టుగా చేసేటటువంటి వాడు లోకాభిరాముడైన శ్రీరామునికి నమస్కారమని ఈ జనమంతా నమస్కరిస్తుంది ఆ రామునిలాగా తాము నడవాలి అనేటటువంటి భావనతో జీవిస్తుంది కాబట్టి ఆ విధంగా రాముణ్ణి రామరామ రామరామ అంటూ నిరంతరం స్మరించడం వల్ల ఒక శక్తి కలుగుతుంది అనేటటువంటి ఒక భావన ఈ భారతీయ సమాజంలో ఉంది ఆ కారణంగానే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని రామాయణం మనకు చెబుతూ వచ్చింది అంతేకాకుండా సత్యాన్ని పాటించినటువంటి పితృవాక్య పరిపాలనను కొనసాగించినటువంటి ఆ శ్రీరామచంద్రునికి సంబంధించి సత్యమేవ ఈశ్వరోలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అని రామాయణమే మనకు అందించింది ఈ గొప్ప శ్లోకాన్ని ఆధునిక కాలంలో కొన్ని పత్రికలు తమ సంపాదకీయం మీద వేసుకున్నాయి అంటే సత్యమే పరమాత్మ అని కాబట్టి సత్యస్వరూపుడు శ్రీరామచంద్రుడు అనేటటువంటి భావన ఈ సమాజంలో కంటదగ్గనమై ఉంది మనస్సులో నిష్ఠతో నిర్మాణమై ఉంది న మనల్ని నడుపుతూ ఉన్నటువంటి ధార్మిక జీవనం వైపు కొనసాగిస్తూ ఉన్నది రాముని యొక్క రూపం కానీ నడక కానీ రాముని యొక్క పరిపాలనా వ్యవస్థ కానీ రాముని యొక్క జీవనం నుంచి మనకు అందించేటటువంటి సందేశం కానీ కాబట్టి అలాంటి రామచంద్రుని యొక్క కథ గాథ దివ్యమైంది వాల్మీకి నోట మనకు వినిపించింది అలాంటి రాముని యొక్క గుణగణాలు ఈ సామాజిక జీవితంలో వ్యాప్తం కావాలని మనం కోరుకుంటాం ఏడు కాండల రామాయణాన్ని వరుసగా ఈ సంవత్సరాది మొదటి నుంచి మొదలుకొని శ్రీరామనవమి వరకు కూడా ఆ రామాయణ సందేశాన్ని వినడానికి మొత్తం దేశంలో అందరూ సంసిద్ధమై ఉంటారు ఆధునిక కాలంలో వచ్చినటువంటి అనేక రకాల సాంకేతిక ప్రచార యంత్రాలు కానీ లేదా పత్రికా ప్రపంచం కానీ లేదా అనేక గ్రంథాల ద్వారా కానీ పురాణ ప్రవక్తల వల్ల కానీ రామాయణాన్ని నిరంతరం వినేటటువంటి అవకాశం మనకు కలుగుతూనే ఉంది అలాంటి శ్రీరామచంద్రుడు ఆ రామచంద్రుడి యొక్క గుణగణాలను మనం తెలుసుకున్నట్టయితే ఆయన నేతాత్ముడు అంటే మనస్సును నిగ్రహించి పని కొనసాగించేటటువంటి వ్యక్తి ఆయన పరాక్రమవంతుడు ఒక్కసారి ఆ త్రిశరులను సంహరించేటటువంటి సందర్భంగా ఒక్కసారిగా పైకొచ్చినప్పుడు వెనకడుగు వేశాడు కానీ ఈ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసినటువంటి వ్యక్తి కాడు అంటే ఒక్కసారిగా వాళ్ళు మీదికి వరకల్లా మూడు అడుగులు వెనక్కు వేసి ఆ తర్వాత వాళ్ళతో యుద్ధం చేశాడు తేజస్ సంపన్నుడు ధైర్యశాలి నియమనిష్టా గరిష్ఠుడు బుద్ధిమంతుడు రాముని యొక్క గుణాలకు సంబంధించినటువంటి విషయాలలో ఇవన్నీ కూడా మనం చూస్తాం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఈ గుణాలు ఉండాలి అనేటటువంటిది నీతి కోవిదుడు సర్వ విద్యా పారంగతుడు అంటే నీతి తెలిసి దానిని అనుసరించడం నీతి కోవిదుడు కోవిదుడు అంటే పండితుడు అనే అర్థం వస్తుంది కానీ నీతి శాస్త్రమందు పాండిత్యం కలిగి ఉండి దానిని అనుసరించడం అనేటటువంటిది నైతిక విలువలు అనే ఆధునిక కాలంలో మనం చెప్పుకుంటాం చూడండి ఈ నైతిక విలువల ద్వారా మనిషి వికసిస్తాడు సమాజం నీతివంతంగా ఉంటుంది అనేటటువంటిది అందువల్ల ఆ రామచంద్రుడిని అనుసరించడానికి ఈ గుణాలన్నీ మనం చెప్పుకుంటాం అంతేకాక ఆయన విశాల వృక్షుడు అది నేత్రుడు అనేటటువంటిది శ్రీ రాఘవం దశరథాత్మయమ ప్రమేయం సీతాపతి రత్నదీపం ఆజ ఆనుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి అనే శ్లోకంలో రాముని యొక్క వర్ణన తెలుసుకుంటాం అంటే ఆయన సుందరమైనటువంటి రూపానికి సంబంధించింది అంతేకాదు ధర్మజ్ఞుడు ఇది ధర్మం తెలిసి నడిచేటటువంటి వాడు అనేటటువంటి అర్థం ఇస్తుంది సత్యసంధుడు అంటే ఏ మాట తాను అన్నాడో ఆ మాటను అనుసరించడం అలా అనుసరించడం అనేటటువంటిది సత్యవాక్ పరిపాలకునిగా ఆయనకు పేరొచ్చింది జ్ఞాన సంపన్నుడు వేదాది విద్యలన్నీ నేర్చుకున్నటువంటి ఆయన పన్నెండు సంవత్సరాల వయస్సులోనే వశిష్ఠుని ద్వారా యోగ శాస్త్రాన్ని విన్నటువంటి జ్ఞాని శ్రీరామచంద్రుడు అందుకే నలభై వేల ఉన్నటువంటి వాసిష్ట యోగ వాసిష్టం ఏదైతే ఉన్నదో అది అప్పుడే విన్నటువంటి కారణంగా పూర్తిగా ప్రపంచము తెలిసింది ఆ తర్వాత యోగ శాస్త్రానికి సంబంధించిన అంశాలు తెలిసాయి పరిపాలనకు సంబంధించిన విషయాలు తెలిసాయి తత్వము ఆకలింతకు వచ్చింది రామచంద్రునికి అందుకే జ్ఞాన సంపన్నుడు అని అంటారు శుచిమంతుడు పరిశుద్ధుడు అనేటటువంటిది కూడా రాముని గుణాలలో ఒకటి అన్నింటికి మించి ధర్మరక్షకుడు అండి మనము రామో విగ్రహాన్ ధర్మ అన్నాం కదా మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన దాని ప్రకారంగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కదండి అంటే ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటున్నా అని చెప్పి యదా యదాహి ధర్మస్య అనేటటువంటి శ్లోకం ద్వారా చెప్పి ఆ తర్వాత శిష్ట జనులను రక్షసేయగా దుష్ట జనులను వేయగా ధర్మం ఎప్పుడు నిలుపుటకునై యుగయుగంబుల అవతరిస్తా దానికి మూలమే ఈ శ్రీ రామావతారం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి ధర్మాన్ని రక్షించారు శిష్టులను రక్షించారు దుష్టులను శిక్షించారు అనేటటువంటిదే కదా మనం చెప్పుకునేది మత్స్య కూర్మ వరాహ నారసింహాది అన్ని అవతారాలలో కూడా ఇదే జరిగింది కాబట్టి ధర్మరక్షకుడైనటువంటి శ్రీరామచంద్రుడు వేద వేదాంగ కోవిదుడు అనే మరో గుణం రామచంద్రుడిది కాబట్టి ఈ విధంగా ఇన్ని గుణాలు కలిగినటువంటి ఆయన గుణాలన్నింటినీ కూడా అనుసరించేటటువంటి విధంగా మానవ జీవనం కొనసాగాలి అనేది మనం కోరుకునేది అందుకే భారతీయులు ఈ సనాతన ధర్మంలో అపూర్వంగా ప్రచారంలో ఉన్నటువంటి శ్రీమద్ రామాయణాన్ని ఈ సంవత్సరాది నుంచి మొదలెట్టుకొని ఈ శ్రీరామనవమి వరకు వింటూ వస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రీరామనవమి నాడు అంటే రామచంద్రుడు జన్మించింది నవమి రోజే పునర్వసు నక్షత్రమే వివాహం జరిగింది కూడా శ్రీరామనవమి రోజే పునర్వసు నక్షత్రయుక్తమైనటువంటిదే కాబట్టి ఈ తొమ్మిది రోజులు ఈ రామాయణాన్ని వింటూ బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ చివరికి ఉత్తరకాండ ఈ విధంగా రామాయణంలోని అనేక విశేష విశేషాలను తెలుసుకుంటారు ప్రేక్షకులు శ్రోతలు ఎవరైనా కానీ అంతేకాదండి ఊళ్ళలో రామాయణాన్ని ఆడేటటువంటి సందర్భంగా రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామలవర్ణుడ రామచంద్రుడనురా దశరథ మహారాజు నాకు తండ్రియుగావలె ఘన సంపన్నుడు దశరథ మహారాజు కన్న తల్లి వినరా కౌసల్యదేవి నాజననియుగావలె కన్న తల్లి వినరా ముగ్గురు తమ్ములురా నాకు ముదముతో సేవలు చేసేరెప్పుడు ముగ్గురు తమ్ములురా చిరిత రామాయణ సంప్రదాయాలు ఇవన్నీ వస్తాయండి బట్ ఒక్కసారిగా రామాయణం జన హృదయంలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయినటువంటి కారణంగానే జానపదులు కూడా కథలు గాథలు గేయాలు కట్టుకున్నారు కోతులు పుట్టింది ఎందుకురా కొమ్మలు విరిచేటందుకురా కొమ్మలు విరిచేది ఎందుకురా వారధి గట్టేటందుకురా వారధి కట్టేది ఎందుకురా లంకకు పోయేటందుకురా లంకకు పోయేది ఎందుకురా రావణు కొట్టేటందుకురా రావణు కొట్టేది ఎందుకురా సీతను తెచ్చేటందుకురా సీతను తెచ్చేది ఎందుకురా రాములకిచ్చేటందుకురా రాములకిచ్చేది ఎందుకురా మనను ఏలేటందుకురా రామాయణం అంతా వచ్చేసిందండి ఇరవై నాలుగు వేల శ్లోకాలు వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని ఓ పన్నెండు పంక్తుల్లో మొత్తం రామాయణాన్ని జానపదలు చెప్పేశారు అంతేకాదండి మూడింటితో ముగిసే కదా ఏ మూడింటితో ముగిసే కదా కట్టే కొట్టే తెచ్చే ఏం కట్టే ఏం కొట్టే ఏం తెచ్చే వారది కట్టే రావణుని కొట్టే సీతమ్మని తెచ్చేయండి కాబట్టి ఇంత సులభంగా రామాయణాన్ని జనం ఓన్ చేసుకుంది తమ సొంతం చేసుకుందండి అలా సొంతం చేసుకున్నటువంటి కారణంగానే రామునికి సంబంధించిన సర్వ గుణాలు జనంలో నిక్షిప్తమై ఉన్నాయి జన జీవితాన్ని అవి ఎలా కొనసాగించాలా అనేటటువంటి సందేశాన్ని అందిస్తున్నాయి కాబట్టి అలాంటి శ్రీరాముని యొక్క సీతారాముల యొక్క కళ్యాణం జరిగినటువంటి రోజు శ్రీరామనవమి ఆ నవమి సందర్భంగా ఇటు భద్రాచలంలో కానీ అనేక ఆలయాల్లో కానీ దేశంలో ఉన్నటువంటి అనేక ఆలయాల్లో సీతారాముల కళ్యాణం కొనసాగిస్తారు అవి ఈ ఆ ఆలయాలని లేదండి అంతటా కూడా సీతారాముల కళ్యాణాన్ని కొనసాగిస్తారు అలా కొనసాగించేటటువంటి ఆ ఘట్టాన్ని కానీ మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏ దివ్యమైనటువంటి అలంకారాలతో కూడుకున్నటువంటి విధంగా చేసి ఆ కళ్యాణం కొనసాగిస్తూ ఇలా చెప్పుకుంటారు జానక్యాం కమలామలాంజలి పుటేయ పద్మరాగాయిత న్యస్త రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయత ప్రస్థామకాయ కాంతి భవతాం శ్రీరామ శ్రీరామవైవాహిక బహుళ ప్రచారంలో ఉన్నటువంటి అద్భుతమైన శ్లోకం అండి అంటే తలంబ్రాలు పోసుకునేటటువంటి సందర్భంగా తెల్లటి ముత్యాలు శ్రీరామచంద్రుని యొక్క చేతుల్లో పడే వరకు అవి నీలమణుల్లాగా అయినాయంటండి ఆ విధంగా నీల కాంతిని ఆ మణుల్ని అటుని అమ్మవారి శిరోభాగాన చల్లే వరకు పోసే వరకు అవి ఆమె యొక్క ఆకారంని బట్టి అవి పద్మరాగాలుగా మారిపోయినాయంటండి అంటే తెల్లటి ముత్యాలు రాముని మీద పడినప్పుడేమో నీలమణులు అయినాయి అమ్మవారి మీద పడినప్పుడు ఏమో పద్మరాగమణులుగా మారిపోయినాయి అంటే ఎరుపు రంగులో మారిపోయినాయి సీతమ్మవారి మీద పడ్డప్పుడు రాముని మీద పడ్డప్పుడు నీలమణులుగా మారిపోయినాయి అనేటటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని మనం కట్టినటువంటి విధంగా వర్ణించారండి అని అది సప్తపది జరిపించినా ఏది జరిపించినా ఇవాళ మనం చెప్పుకోవాల్సినటువంటిది కళ్యాణ పద్ధతులలో ముఖ్యంగా ఏమిటి అని అంటే ఈ ఏడుంటిని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తారు ఆ రామకల్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న వృద్ధికి మొదటి అడుగు అని తర్వాత బలవృద్ధికి రెండవ అడుగు కానీ ఐశ్వర్యాభివృద్ధికి మూడవ అడుగు కానీ సుఖ అభివృద్ధికి నాలుగవ అడుగు కానీ సుప్రజాపాలనకు ఐదవ అడుగు కానీ దాంపత్య జీవనానికి ఆరవ అడుగు కానీ వంశాభివృద్ధికి ఏడవ అడు ఈ ఏడు అడుగుల యొక్క గొప్పతనాన్ని ఆ సప్తపదిని ఈ విధంగా మనకు పెద్దలు చెప్తూ వస్తూ ఉంటారు కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని మనం తెలుసుకొని రాముని యొక్క నడకను దృష్టిలో పెట్టుకొని జీవితం కొనసాగించడం అనేది అందుకే చెప్తారండి పెద్దలు ముఖ్యంగా ఉత్తర భారత ప్రాంతంలో మా పెద్దవాళ్ళు సాధు సంతు సజ్జన్ వాళ్ళు అంటూ ఉంటారు నాం జప్తే రహో కాం కర్తే రహో అని అంటే రామనామాన్ని జపించి జపిస్తూ ఉండు పని చేస్తూ ఉండు దానివల్ల ఏమవుతుంది పని పవిత్రత కలుగుతుంది ఏ కల్మషం కూడా నీ మనసులోకి రాకుండా ఉంటుంది రా అనేటటువంటి విధంగా మా జీవితాన్ని కొనసాగించాలి అని అంటే ప పరమాత్మ నామాన్ని జపిస్తూ పని చేస్తూ ఉండు దాని వల్ల మనిషిలో స్వార్థం అనేటటువంటి రాదు అనేటటువంటి ఉద్దేశంతో చెబుతారు అందుకనే రాముని యొక్క గొప్పతనానికి సంబంధించినటువంటి అనేక విషయాలను చెప్పుకునేటటువంటి సందర్భంగా ముఖ్యంగా అహల్యోద్ధరణం పతిత జనోద్ధరణానికి మూలాధారంగా చెప్పుకుంటామండి నిజంగా వాల్మీకి రామాయణంలో అహల్య రాయి కాలేదండి రాయి అయినటువంటి విషయాన్ని వాల్మీకి రాయలేదు కానీ ఆ తర్వాత రంగనాథ రామాయణాన్ని రచించినటువంటి గోనబుద్ధారెడ్డి రామాయణంలో మొదటగా ఇది ప్రారంభమైంది ఆ తర్వాత భక్త రామదాసు కూడా ఇది రాశాడు రాతిని నాతి చేయడం అనేటటువంటిది కానీ రాతిలాగా హృదయం మారిపోయినటువంటి అహల్య మళ్ళీ జీవించడానికి చెట్టు ఎండిపోయినటువంటి సందర్భంగా ఫలభరితమై పుష్పించి ఫలభరితమై వికసించడానికి దోహదం చేసినటువంటి జీవితాన్ని రాముడు అట్లా దీనజనోద్ధారకునిగా మనకు కనిపిస్తాడండి అదే కాకుండా తనకు శరణాగతి అని వచ్చినటువంటి విభీషణునికి శరణని ఇచ్చాడు ఆ తర్వాత విభీషణుని లంకకు రాజ్యాభిషక్తిని చేశాడు చూడండి సీతాభరణం జరిగిన తర్వాత అమ్మవారిని అన్వేషిస్తూ వెళ్ళినటువంటి సందర్భంగా ఒకచోట జటాయువు కనిపిస్తుంది ఆ గాయాలతోటి మూలుగుతూ ఉన్నటువంటి జటాయువు సంగతి చెప్పి అంటే సీతమ్మ వారి సంగతి చెప్పి చనిపోతుంది అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక వ్యక్తికి అంటే దేహానికి శరీర ప్రాణం లేని దేహానికి చేసేటటువంటి సర్వక్రియలు చేసి అంటే కర్మకాండ పూర్తిగా నిర్వర్తించడం ఇక్కడ మనం గుర్తించండి అనాథ శివానికి చేసినటువంటి సేవ ఏదైతే ఉంటుందో అది కోటి యజ్ఞాలు చేసిన పుణ్యమని ఆ తర్వాత ప్రచారం జరిగితే జరగొచ్చుగాక కానీ అడవిలో పడిపోయినటువంటి పక్షి పోరాడి పడిపోయినటువంటి పక్షి దానికి సేవ చేశాడండి రామచంద్రుడు చేసి దహనకాండ కర్మకాండ కొనసాగించాడు లక్ష్మణ సమేతుడై అందువల్ల జీవితంలో ఎవరెవరిని ఆదరించాడు రాముడు అనే ప్రశ్న కానీ వేసుకున్నట్టయితే గూడండి ఆయన పరిపాలిస్తున్నటువంటిది అటవీకి రాజ్యమే కావచ్చుగాక అంటే అడవిలో ఉన్నటువంటి రాజ్యమే కావచ్చుగాక కానీ తన సోదరునిగా కౌగిలించుకున్నాడండి గుహుణ్ణి అందువల్ల రామచంద్రుడు వీళ్లను ఎక్కువ వీళ్లను తక్కువ అనేటటువంటి ఆలోచన చేసినట్టుగా మనకు కనిపించదు అందరినీ సమానంగా చూశారు అంతేకాదు శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పళ్ళు తిన్నాడండి అంటే ఆ అమ్మవారికి యొక్క రక్తి ఆమె యొక్క భక్తికి ముక్తి ప్రసాదించాడు శ్రీరామచంద్రుడు కాబట్టి రామచంద్రుని యొక్క జీవితంలో చూస్తే ఏ విధంగా అహల్యోద్ధరణం కానీ ఆ తర్వాత జటాయువుకు సంస్కారాలు అందించడం కానీ విభీషణుని విభీషణునికి శరణాగతిని విభీషణ శరణాగతి కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా రాముని ఆదర్శానికి ఆధారంగా మన కళ్ళ ముందు నిలుస్తాయి అంతేకాదు రామరావణ యుద్ధంలో ఏ విధంగా ఉంది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తే రామరావణ యుద్ధానికి మరొకటి పోల్చడానికి వీల్లేదు సముద్రాన్ని సముద్రంతోనే పోల్చగలుగుతాం ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చగలుగుతాం అదేవిధంగా రామరావణ యుద్ధము రామరావణ యుద్ధమే పోల్చడానికి సరైనటువంటిది అని అంటే పోల్చడానికి వీలు లేనటువంటిదని అలాంటి బ్రహ్మాండమైనటువంటి యుద్ధంలో దశకంఠుడైనటువంటి రావణుని సంవరించి సీతమ్మ వారిని తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది ఇది లోకానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఎందుకనకంటే బలహీనుల్ని కానీ తర్వాత పతితుల్ని కానీ ఆ తర్వాత స్త్రీలను కానీ పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ రక్షించడం అనేటటువంటిది శక్తి కలిగిన ధర్మపరుల లక్షణం కాబట్టి శక్తి ఉండి రాజ్య పరిపాలన చేసేటటువంటి స్థితి ఉండి రాజ్యాధికారం కూడా తనకు అక్కర్లేదని అనుకున్నటువంటి వాడు రామచంద్రుడు ఎందుకంటే అన్నీ ఉన్నటువంటి చోట ఎవరైనా రాజ్యాన్ని పరిపాలన కొనసాగించవచ్చు సుభిక్షంగా పరిపాలించవచ్చు కానీ అడవిలో ఆ రోజుల్లో జరుగుతూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు భంగం జరుగుతూ ఉన్నటువంటి స్థితి రామచంద్రునికి అదివరగా తెలిసిందనుకోవాలనుకోండి ఎందుకనకంటే కైకేయి యొక్క కోరిన వరాలను అనుసరించే వెళ్ళినటువంటి వాడైనా కానీ ఏ విధంగానైనా కానీ అరణ్యంలో కొనసాగుతున్నటువంటి విద్యను రక్షించాలి అనేటటువంటి ఆలోచన ఉందండి ఆశ్చర్యపోతాం మనం అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూస్తే ఒక మున్యాశ్రమం పక్కన కుప్ప పెద్ద తెల్లటి కుప్ప పడి ఉంటుందండి ఏమిటి ఇంత పెద్ద కుప్ప ఉంది అని చూస్తే అవన్నీ ఎముకలు ప్రోవు ఎముకల గుట్ట అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునుల్ని అడిగితే రాక్షసులు ఈ ఆశ్రమాల మీద దాడి చేసి ఇక్కడ చదువుతున్నటువంటి శిష్యుల్ని బోధిస్తున్నటువంటి వీరిని హింసించి వాళ్ళను తినేసి ఆ తర్వాత పారవేసినటువంటి ఎముకలు గుట్టలుగా పడ్డాయండి అంటే ఎంతమందిని చంపి ఉంటారు ఏ విధంగా రామచంద్ర హృదయం కనుక్కు అని ఉంటుంది అయోధ్యలో ఉండి ఎవరినైనా రక్షించవచ్చు కావలసినటువంటి ఆయుధాలు కావలసినంత సైన్యము ఉంటుంది కానీ ఇక్కడ ఇదండి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది కాబట్టి అన్నీ ఉన్నటువంటి చోట ఉండి రక్షించడం కాదు ఏమీ లేకుండా అందులోను విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది ఇది రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళి చేసినటువంటి మోహోపకారం ఇది ఏ విద్యా వ్యవస్థ ద్వారా ఏ మునుల బోధ ద్వారా అక్కడ చదువుకునేటటువంటి వాళ్ళు ఎవరెవరైనా కానిగాక అక్కడ రాజుల పిల్లలు ఉన్నారు మంత్రుల పిల్లలు ఉన్నారు సేనాధిపతుల పిల్లలు ఉన్నారు వ్యవసాయదారుల యొక్క పిల్లలు ఉన్నారు అనేక రకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ శిష్యులుగా వచ్చేసి అక్కడ చదువుతూ ఉన్నారు అంటే రాజుగారి యొక్క ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉన్నటువంటి పాలనలో ఆశ్రమ వ్యవస్థను కూడా వాళ్ళు సరిగ్గా శాంతియుతంగా ఉండేట్టుగా చూస్తూ ఉన్నటువంటి వాతావరణంలో ఈ విధంగా రాక్షసుల దాడి జరిగి ఆ వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ విద్యా వ్యవస్థను కాపాడినటువంటి ధర్మవీరుడు ధర్మరక్షకుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి వాక్యానికి ఉదాహరణగా నిలబడ్డటువంటి వాడు రామచంద్రుడు అండి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఏ జ్ఞానము అయితే ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వీరు కానటువంటి వాతావరణం ఏర్పడుతుందో ఆ జ్ఞానము వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏర్పడ్డటువంటి ఆటంకాలను తొలగించినటువంటి ఆ రామచంద్రుని యొక్క పరిపాలనను అందరూ కూడా ఆదర్శంగా స్వీకరించాలి అనేది గుర్తుంచుకోవాలండి అందువల్ల రామాయణాన్ని అధ్యయనం చేసేటటువంటి సందర్భంగా అరణ్యంలో రామచంద్రుడు కొనసాగించినటువంటి ఇవన్నీ కూడా అంటే రాక్షస సంహారం అంతా కూడా ఏదో హింస జరిగింది అనేటటువంటి విధంగా కొంతమంది చెప్తూ ఉన్నటువంటి దాని వెనుక ఈ తత్వాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే విద్యలు రక్షింపబడ్డాయి ఆశ్రమాలు కాపాడబడ్డాయి బాల బాలికలు ఎవరైతే అక్కడ ఆశ్రమాల్లో అధ్యయనం చేస్తున్నారో వాళ్లకు సరిగ్గా జ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా బలహీనుల్ని కాపాడడం అనేటటువంటిది జరిగింది అరణ్యాల్లో విద్యా వికాసానికి దోహదం చేసేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం అనేటటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తాం అంతేకాకుండా ఏ సందర్భంలో అయినా కానీ ఎవరైనా బాధపడ్డట్టయితే ఎవరైనా కష్టాల్లో ఉన్నట్టయితే వాళ్ళ కష్టాలు కూడా తొలగించేటటువంటి వ్యవస్థ వారి సుగ్రీవులకు సంబంధించినటువంటి కథలో మనకు తెలుస్తుంది సుగ్రీవునికి రావలసినటువంటి రాజ్యాధికారాన్ని కానీ అతని కుటుంబానికి సంబంధించినటువంటి అంశంలో కానీ వారి చేసినటువంటి ద్రోహం కారణంగా సుగ్రీవునికి తాను తోడుగా ఉండి ఆ సుగ్రీవుని కోరికలు తీర్చి వారిని సంహరించి సుగ్రీవుని పట్టాభిషేకం చేయడం అనేటటువంటిది ఇది కూడా రాజనీతిలో ఒక భాగంగానే మనం భావించాలి ఎందుకన సుగ్రీవుడు తన భార్యను కోల్పోయినాడు రాజ్యాన్ని కోల్పోయినాడు రామచంద్రుడు తన భార్యను కోల్పోయినాడు కాబట్టి వీరిద్దరి మధ్యన జరిగినటువంటి స్నేహాన్ని ఈ దృష్టితో మనం అధ్యయనం చేసినట్టయితే ఇక్కడ అరణ్యంలో ఉన్నటువంటి కిష్కిందారాజ్యాన్ని నిలబెట్టడం అనేటటువంటిది చేసిన రామచంద్రుడు ఆ తర్వాత రామరాజ్య నిర్మాత అయినాడండి అందువల్ల వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకున్నటువంటి సందర్భంలో అతనికి తోడుగా ఉన్నటువంటి ఏ రామబంటు అయినటువంటి ఆంజనేయస్వామి ఉన్నాడో ఆ ఆంజనేయస్వామి మన కళ్ళ ముందు అలాగా నిలుస్తాడండి హరుని యొక్క అంశంలో జన్మించినటువంటి ఆంజనేయుడు శివకేశవులు ఇద్దరు ఒక్కటే హరిహరులు అభేదము అనేటటువంటి ఒక భావాన్ని మనకు కలిగించడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అంటే భారతదేశంలో అప్పుడప్పుడు శివుడు గుప్పన కేశవుడు గుప్పన అనేటటువంటి ఆలోచనలు వచ్చేసి ఆ భేదాభిప్రాయాలు కలిగినటువంటి ఒకనొక వాతావరణం ఉన్నది కానీ హరిహరాద్వైత సిద్ధాంతాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం అనేటటువంటిది ఎవరు చేసినా అది అలనాడు అగస్త్యుడు చేయొచ్చు నాచన సోమనే చెప్పొచ్చు కాదు తిక్కననే హరిహరాద్వైత సిద్ధాంతాన్ని లోకంలోకి తీసుకొని రావచ్చు కాబట్టి హరిహరులు ఇద్దరు ఒక్కడే రామాంజనేయులు ఇద్దరు ఒక్కరే అనేటటువంటి శివకేశ అద్వైత సిద్ధాంతంతో మన సామాజిక జీవితంలో మీరు కూడా వేరువేరుగా ఆలోచించకండి అనేటటువంటి ఒక గొప్ప తత్వాన్ని భారతీయులకు అందించింది రామాయణం అండి కాబట్టి రామబంటు అయినటువంటి ఆంజనేయ స్వామి తాను రామచంద్రుడికి బంటుగా ఉండడం అనేటటువంటిది రాష్ట్రానికి సేవ చేయడమే రాముని సేవ రాష్ట్ర సేవ రాష్ట్రం అంటే సంస్కృతంలో దేశం అని అర్థం కాబట్టి రామునికి సేవ చేస్తే రాష్ట్రానికి సేవ చేసినట్టుగానే అని భావించి రామునికి అండగా ఉండి సీతాన్వేషణ నిమిత్తం తాను వెళ్ళి అనేక రకాల కష్టాలు కూడా అనుభవించేటటువంటి స్థితి ఏర్పడ్డా ఎక్కడ కూడా తల వంచక ఎక్కడ కూడా ధైర్యాన్ని పోగొట్టుకోక తాను ముందుకు సాగి ఆ సుందరకాండ మొత్తము ఆత్మ సౌందర్యాన్ని ప్రదర్శించా ఆ విధంగా తాను సముద్రంలో మైనాకుడు పైకి రాగా మైనాకుని మీద తాను కూచొమ్మని అడిగి అక్కడ ఉన్నటువంటి పళ్ళు కాయలు రసాలు తిని తాగి వెడవలసిందని మైనాకుడు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైతే ఒక గొప్ప కార్యానికి వెళ్ళేటటువంటి వ్యక్తి తన లక్ష్యం పూర్తయ్యే వరకు తాను గమ్యం చేరే వరకు మధ్యన విశ్రాంతి తీసుకోవడం కానీ ఆహార విహారాలు చేయడం కానీ తీసుకోవడం కానీ తప్పు అది అని చెప్పేసి బయలుదేరుతాడు సురస అనేటటువంటి దేవకాంత నాగకాంత చేసినటువంటి పరీక్షలో విజయాన్ని సాధిస్తాడు సింహిక అనే ఛాయాగ్రాహిక అయినటువంటి రాక్షసిని సంవరిస్తాడు అలాగా లంకానగరం ప్రవేశించి లంకిడిని తన బాహుబలంతో ఆమెను ప్రహారం చేసి అంటే ఒక్కసారి కదిలిపోతుంది లంకిని ఈ వాడు సామాన్యుడు కాడు అని ఆంజనేయ స్వామి లంకానగరంలోకి వెళ్ళడానికి ఆమె ఆహ్వానిస్తుంది అలా లంకలో ప్రవేశించి సీతమ్మ వారిని అన్వేషించి చిట్ట చివరికి ఆ అశోకవరంలో ఉన్నటువంటి సీతమ్మ వారిని దర్శించి ఆమె అనుజ్ఞ తీసుకొని ఆ అశోకవనాన్ని విధ్వంసం చేసి రావణాసురుని ముందుకు వెళ్ళి తాను రామదూతను అనేటటువంటి విషయాన్ని చెప్పి ఒక్కసారిగా కదలిస్తాయండి దానితోటి ఆ రావణాసురుడు ఆ హనుమంతుని యొక్క తోకకు చిచ్చు పెట్టగా లంకకు పెట్టి లంకాదహనం చేసి తమ శక్తి ఏంటో రావణాసురుడు తెలుసుకునేట్టుగా చేసి సీతమ్మ వారిని తానే తీసుకుని వెళ్ళడానికి సిద్ధమవుతాడు అప్పుడు అమ్మవారు రా రాముడే రావలసింది అని కోరినటువంటి కారణంగా అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళిపోతాడు అక్కడ రామచంద్రుడికి అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ తర్వాత వీళ్ళందరూ రామసేతువు నిర్మాణం చేసి లంకానగరం ప్రవేశించి రావణ సంహారం చేసి సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళడం అనేది ఇవన్నీ రామాయణంలో మనకు అంతర్భాగంగా తెలుసుకునేటటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చేటటువంటి అంశాలండి ఎందుకొరకు అని అంటే దేశంలో ఎక్కడ ధన అపహరణం జరగని స్త్రీ బాల వృద్ధులకు కష్టాలు కలగని వారిని కాపాడవలసినటువంటి బాధ్యత రక్షకుండిది రక్షకుడు అంటే ప్రభువు కాబట్టి రామప్రభు రాజ్య పరిపాలన ఆ విధంగానే ఆ తర్వాత కొనసాగించాడు దేశం సుభిక్షంగా ఉండేట్టుగా చూశాడు అందుకే రామరాజ్యం రావాలని ఎవరైనా కోరుకుంటాం ఆ కారణంగానే రామరామయ్యన్న రారాదు పాపంబు రామరామయ్యన్న రాదు భయము రామరామయ్యన్న రారాదు మృత్యువు రామనామము అమృత రాశియగును అని జానపదులు చెప్పుకునే పద్యం అండి ఇది కాబట్టి రామనామం వల్ల కష్టాలు తొలుగుతాయి సుఖాలు కలుగుతాయి దేశం సుభిక్షమవుతుంది కాబట్టి శ్రీరామనామము జపిస్తూ ముందుకు సాగాల్సిందే రామరాజ్యం కొరకు జనం ప్రయత్నం చేయాల్సిందే ప్రజలు ప్రయత్నం చేయాల్సిందే రామరాజ్య నిర్మాణం ద్వారా అందరికీ సుఖం కలిగేట్టుగా చూడాల్సిందే అది ప్రజాస్వామ్య భారతంలో ఇవాళ కోరుకునేటటువంటి అంశంగా మనం భావిద్దాం సీతారాములు పుట్టిన కాలం నుంచి మొదలెట్టుకొని జరిగినటువంటి ఆ కథలో ఉన్న అనేక సన్నివేశాలను దృష్టిలో పెట్టుకొని సీతారాముల కళ్యాణాన్ని కూడా లోక కళ్యాణం అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ కొనసాగిస్తున్నారు అందువల్ల ఆ లోక కళ్యాణం అనేటటువంటి మాట వచ్చే విధంగా కూడా కళ్యాణం జరిగేటటువంటి సందర్భంగా మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారండి కాబట్టి ఈ సీతారామ కళ్యాణం అనేటటువంటిది లోకరక్షణకే అనేది చెప్తూ కంటే పద్నామి శివగే త్రైలోక్యం మంగళం కురు అనేటటువంటి విధంగా మార్చుకొని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ముల్లోకాల్లో కూడా క్షేమం కలగాలి ముల్లోకాల్లో కూడా మంచి నిర్మాణం కావాలి అనేటటువంటి ఈ పరమార్థం సీతారాముల కళ్యాణం మనకు అందిస్తుంది రామాయణం మనకి సందేశాన్ని అందిస్తుంది ఆ సందేశాన్ని స్వీకరిద్దాం ఆచరణలో పెడదాం రామరాజ్య నిర్మాణానికై ఈ రామాయణ గాథను ఉపయోగించుకుందాం శుభం